Hello friends, welcome back to Sriha Kitchen. Ee roju video lo manam matti lekunda mokkalani ela penchukovalo chuddamandi. Indulo manam elanti fertilizers vadakunda chala organic ga intlone manaki kavalsina ఆకుకూరలని ఈ విధంగా పెంచుకోవచ్చండి. మరి ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను శనగలు అలాగే మెంతులతోటి అంటే శనగాకు అలాగే మెంతికూరని మట్టి లేకుండా నీళ్లలో ఎలా పెంచాలో చూపించబోతున్నానండి. వీటి కోసం ఇక్కడ నేను ఒక కప్పు శనగలు అలాగే 5-6 స్పూన్ల మెంతులని ఒక రాత్రంతా బాగా నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఇలా హోల్స్ ఉన్న ఏదైనా ఒక బుట్టని తీసుకోవాలి. ఇలాగే కాకుండా మనం ఇంట్లో ఉండే చిల్లుల గిన్నెలో కానీ లేదంటే ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బాకి హోల్స్ చేసి కూడా మనం ఈ ప్రాసెస్ని చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న శనగలని ఈ విధంగా వేసుకోవాలండి. అంటే ఒక లేయర్ లాగా వేసుకొని కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. శనగలు ఈ విధంగా కొంచెం ఎక్కువ వేస్తే మనకి ఆకు అనేది చాలా గుబురుగా వస్తుందండి. కాబట్టి ఇక్కడ నేను కొంచెం ఎక్కువగానే వేశాను. ఇలా అన్నీ ఈవెన్గా సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఏదైనా ఒక కాటన్ క్లాత్ని తీసుకొని వాటర్తో తడిపేసి వాటర్ ఏమీ లేకుండా బాగా పిండేసి ఆ క్లాత్ని ఈ శనగల మీద కవర్ చేసుకోవాలండి. శనగలు పూర్తిగా కవర్ అయ్యేలాగా ఈ క్లాత్ని కప్పుకోవాలండి. ఆ తర్వాత మనం తీసుకున్న బుట్ట పూర్తిగా పట్టే విధంగా కొంచెం పెద్ద సైజులో ఉండే ఏదైనా ఒక గిన్నెని తీసుకోవాలండి. చూడండి, ఈ వీడియోలో చూపించినట్టుగా మనకి బుట్ట అనేది ఆ గిన్నెలో పర్ఫెక్ట్గా సెట్ అయిపోవాలి. ఆ తర్వాత అది 80-85% వరకు నీళ్ళని ఫిల్ చేసుకొని ఈ బుట్టని దాని మీద ఉంచాలండి. అంటే మనకి బుట్ట అడుగు భాగం అనేది వాటర్కి టచ్ అయ్యే విధంగా నింపుకోవాలి. అప్పుడే సీడ్స్ త్వరగా జర్మినేట్ అవుతాయండి. అలా అని వాటర్ మరీ పైకి వచ్చేలాగా ఉన్నా కూడా మనకి సీడ్స్ అనేది స్మెల్ వచ్చేసినట్టుగా అవుతుంది. కాబట్టి ఈ బాటమ్ అనేది వాటర్కి తగిలేలాగా ఉంచుకోవాలి. ఇదే విధంగా మనం మరో బుట్టలో ఇలా మెంతులని కూడా వేసుకోవాలండి. ఇలా అన్నీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక మనం శనగలకి ఎలా అయితే చేసామో ఒక క్లాత్ని తడిపేసి ఈ విధంగా కవర్ చేయాలండి. అలాగే ఈ బుట్ట పట్టే విధంగా మరొక బౌల్ని తీసుకొని ఆ బౌల్లో కూడా పూర్తిగా వాటర్ని నింపేసి ఈ బుట్టని దాని మీద ఉంచాలండి. ఇలా రెండూ చేసుకున్నాక మనం వీటిని ఏదైనా షేడెడ్ ప్లేస్లో లేదంటే కిచెన్లో ఏదైనా ఒక మూలన వీటిని ఉంచాలండి. ఇది డైరెక్ట్ సన్లైట్లో కాకుండా ఎక్కడైనా కొంచెం డార్క్ ప్లేస్లో ఉంచాలి. ఇక్కడ మీరు వీడియోలో చూస్తుంది సెకండ్ డే అండి. మనం పైన కప్పిన క్లాత్ అనేది పూర్తిగా డ్రై అయిపోకుండా చూసుకోవాలండి. అంటే ప్రతిరోజు కూడా మార్నింగ్ ఒకసారి ఈ విధంగా వాటర్ని చల్లుకున్నట్టయితే లోపల మొలకలు త్వరగా ఫామ్ అవుతాయండి. అలాగే ఇది థర్డ్ డే అండి. థర్డ్ డే వరకు మనం వేసిన శనగలు ఈ విధంగా కొంచెం రూట్స్ లాగా ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంది. మీరే చూడండి, వీడియోలో చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా. అలాగే మనం గిన్నెలో వేసిన వాటర్ కూడా ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అవి ఉంటాయండి. కాబట్టి ఇప్పుడు ఈ వాటర్ని తీసేసి తిరిగి ఫ్రెష్ వాటర్ని యాడ్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ బుట్టని ఆ గిన్నె మీద ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. ఇదే విధంగా మెంతులు కూడా కొంచెం రూట్స్ అనేవి ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ వాటర్ని కూడా తీసేసి ఫ్రెష్ వాటర్ని వేసి తిరిగి ఆ బుట్టని దాని మీద ఉంచాలండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ వాటర్ అనేది బుట్ట బాటమ్కి టచ్ అవుతూ ఉండాలండి. అప్పుడే కింద ఉన్న రూట్స్ అనేవి బాగా పెరుగుతూ ఉంటాయండి. అలాగే పైన సీడ్స్ కూడా జర్మినేట్ అయ్యి మొక్కలు చాలా త్వరగా వచ్చేస్తాయి. ఆ తర్వాత మళ్ళీ డార్క్ ప్లేస్లో పెట్టాలండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది ఫిఫ్త్ డే అండి. చూడండి, ఆల్రెడీ సీడ్స్ అన్నీ జర్మినేట్ అవ్వడం స్టార్ట్ అయిపోయి కింద రూట్స్ అలాగే పైన మొలకలు కూడా రావడం స్టార్ట్ అయిపోయింది. మెంతులు కూడా కొన్ని సీడ్స్ జర్మినేట్ అయిపోయి కొంచెం పెద్దగానే మొక్కలు వచ్చాయండి. అలాగే మరికొన్ని సీడ్స్ అనేవి ఇప్పుడే జర్మినేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. సో ఫ్రెండ్స్, ఇలా సీడ్స్ జర్మినేట్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు వీటికి ఆక్సిజన్ అవసరం అండి. సో పైన క్లాత్ తీసేసి మనం వీటిని బాల్కనీలో ప్లేస్ చేయాలి. అంటే డైరెక్ట్ సన్లైట్లో కాకుండా కొంచెం వెలుతురు ఉండే చోట మనం వీటిని ప్లేస్ చేసుకోవాలండి.
ఇలా మొక్కలని బాల్కనీలో ప్లేస్ చేశాక మనం ప్రతిరోజు ఈ విధంగా మొక్కలకి కొంచెం వాటర్ చల్లుతూ ఉండాలండి. అలాగే వాటర్ ఎక్కువ వేసినా కూడా లోపల ఉండే సీడ్స్ అనేవి కొంచెం పాడైపోయినట్టు అలాగే స్మెల్ వచ్చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో చూపించినట్టుగా కొద్దిగా వాటర్ని చల్లుకోవాలి. అలాగే 2 లేదా 3 రోజులకు ఒకసారి కింద గిన్నెలోని వాటర్ మార్చుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మీరు వీడియోలో చూస్తుంది 10th డే అండి. చూడండి శనగకైతే ఎంత గుబురుగా ఎంత బాగా వచ్చిందో. మనం బయట ఆకుకూరలు కొంటే ఎంత గుబురుగా ఉంటుందో అదే విధంగా వచ్చింది కదా. చూడడానికి కూడా చాలా బాగుంది కదండి. ఇదే విధంగా మనకి మెంతి కూర కూడా రావడం స్టార్ట్ అయిపోయిందండి. మీరు ఫస్ట్లో చూసిన దానికి ఇప్పుడు కంపేర్ చేసుకున్నట్టయితే మిగతా సీడ్స్ అన్నీ కూడా జర్మినేట్ అయిపోయి ఇది కూడా చాలా గుబురుగా రావడం స్టార్ట్ అయిపోయిందండి. ఇలా చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. మీరే చూడండి శనగాకు రూట్స్ అయితే చూడడానికి ఇంకెంత బాగున్నాయో. ఆ తర్వాత ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది 15th డే అండి. 15th డే వరకు మెంతి కూర ఇంకా చాలా బాగా వచ్చేసింది. ఇంకా శనగాకు గురించి అయితే చెప్పనవసరం లేదండి, మీకు వీడియోలో చూపిస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఎంత గుబురుగా వచ్చిందో. ఇది మట్టి లేకుండా మనం వాటర్లో గ్రో చేసామంటే ఎవరూ నమ్మరండి, అంత బాగా వచ్చింది. మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా. ఇప్పుడు వీటిని మనం కట్ చేసుకుందామండి. ఇలా శనగాకుతోటి మనం చాలా రకాల రెసిపీస్ని తయారు చేసుకోవచ్చండి. శనగాకుతోటి ఫ్రై చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, అలాగే చట్నీ చేసుకోవచ్చు. ఇలా రకరకాల హెల్దీ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో నేను పెంచిన ఈ శనగాకుతోటి నేనేం రెసిపీస్ ప్రిపేర్ చేశాను అనేది మీకు నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా పోస్ట్ చేస్తానండి. ఇలా శనగాకునంతా కోసుకున్నాక మనం మెంతి కూరని కూడా తీసుకుందామండి. మనం మెంతిని కావాలి అంటే ఇంకో 4-5 రోజుల పాటు పెంచుకోవచ్చండి. కానీ మెంతి ఇలా 2 లీవ్స్గా ఉన్నప్పుడే రెసిపీస్లో యూస్ చేసే ఇందులో న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. అవి హెల్త్కి చాలా మంచిది. సో నేను ఈ స్టేజ్లోనే వీటిని తీసి రెసిపీస్లో యూస్ చేశానండి. అలాగే మెంతి కూరతో కూడా మనకి తెలిసిందే కదా చాలా రకాల రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను ఈ మెంతి కూరతోటి ఒక హెల్దీ రెసిపీని ప్రిపేర్ చేశాను. ఆ రెసిపీని కూడా నేను నా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. మనం బయట తెచ్చి రెసిపీస్ చేసిన దానికంటే ఇలా ఇంట్లో ఉండే వాటితోటి చేసి మన ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసినట్టయితే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా మొక్కలని వాటర్లో పెంచడానికి ట్రై చేయండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. కానీ నేను చెప్పినట్టుగా చిన్న చిన్న టిప్స్ అనేవి పాటించండి. అలాగే ఈ శనగలు మెంతులే కాదండి, మనం వీటికి బదులుగా పెసర్లు కానీ లేదంటే ఆవాలు కానీ ఇంకా రకరకాల గింజలను వేసి ఈ విధంగా వాటర్లో మొక్కలను పెంచుకోవచ్చండి. అవి కూడా నేను ట్రై చేసి తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం శ్రీహ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.